ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వే ఆలోచించుకో ప్లీజ్ రోజా, బాలు గారికి నువ్వంటే ఎంత ప్రేమ. పాపం ఆయన నీకొక అసిస్టెంట్ లాగా గన్మన్లో ఉన్నారే తప్ప ఎప్పుడైనా తను నిన్ను భార్యలా చూసే అవకాశం ఇచ్చావా? తనని ఎప్పుడైనా నువ్వు భర్తగా భావించావా? కాస్త ఆలోచించు రోజా. ఒక మనిషితో జీవితాంతం ప్రయాణించాలనుకున్నప్పుడు తనతో రెండు మాటలు ప్రేమగా మాట్లాడి 10 నిమిషాలు ప్రేమగా ఉంటే నీ సొమ్ము ఏమైనా పోతుందా? పాపం బాలు గారు నిస్వార్థంగా నీకోసమే కదా తప్పించేది. ఆయనకెప్పుడైనా ఐ లవ్ యూ చెప్పావా? ఆయనకెప్పుడైనా ఒక ముద్దు పెట్టావా? లేకపోతే ఒక హగ్ అయినా ఇచ్చావా? లేదు కదా. నేర్చుకో, ముందు ఇవన్నీ నేర్చుకో. ఏంటి రోజా? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా చెప్పిన దాంట్లో తప్పేముంది? బాలు నీకోసం కష్టపడ్డాడు, కష్టపడుతూనే ఉన్నాడు. నీ కష్టాన్ని తన కష్టంగా భావించాడు. నీ చిరునవ్వు చూసి తన మురిసిపోయాడు. తన మావయ్యకిచ్చిన మాట కోసం నీకు కవితలు రాసి నీకు దగ్గరయ్యాడు. నిన్ను ప్రేమిస్తూ నీ చుట్టూరే తిరిగాడు. కష్టకాలంలో నిన్ను ఆదుకున్నాడు. నువ్వు ఆ నవీన్ని పెళ్లి చేసుకోబోతుంటే చివరి నిమిషంలో నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను రక్షించుకున్నాడు. కానీ నువ్వు బాలుగారి కోసం ఏం చేశావు రోజా? ఏంటి అలా మాట్లాడకుండా చూస్తున్నావు? బాలుగారి కోసం నువ్వు ఏం చేశావు? ఒక్కరోజు ఒక్కరోజైనా ప్రేమగా మాట్లాడావా? బాలుగారు మీరు తిన్నారా? బాలుగారు మీకు కాఫీ ఏమైనా కావాలా అని ఎప్పుడైనా అడిగావా? లేదు కదా. ఎంతసేపు బాలుగారు నీ గురించి ఆలోచించటమే కానీ నువ్వు ఎప్పుడైనా బాలుగారి గురించి ఆలోచించావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం చేయగలను? ఏం చేయగలను అని ఎందుకు అనుకుంటున్నావు? ఏదైనా చేయాలి అనుకుంటే ఎలాగైనా చేయొచ్చు. కష్టాలున్నాయని కాపురాలు చేయడం మానేస్తారా? కష్టాలున్నాయని ప్రేమగా మాట్లాడుకోవడం మానేస్తారా? కష్టాలున్నాయని ప్రేమించడం కూడా మర్చిపోతారా? లేదు కదా. ఏంటి రోజా నువ్వు? తను నీ మెళ్ళో తాళి కట్టిన నీ భర్త, మీ నాన్న చనిపోయి నువ్వు బాధలో ఉన్నప్పుడు నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటూ నీ దగ్గరే ఉన్నాడు. కానీ నువ్వు ఒక్కరోజైనా ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడావా? అన్నం వడ్డించి పక్కన కూర్చొని ఇంకొంచెం వడ్డించమంటారా అండి, ఇంకొంచెం తినండి, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని ప్రేమగా ఎప్పుడైనా మాట్లాడావా? మగాడి మనసు ఎలా ఉంటుందో తెలుసా? తనని ఎంత పొగిడితే అంత సంతోషపడతాడో
ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? నిన్నేమి బాలుగారిని తీసుకొని షిమ్లాకో స్విట్జర్లాండ్కో హనీమూన్కి వెళ్ళిరామని చెప్పడం లేదు. ఆ పరిస్థితులు కూడా నీకు లేవు, కానీ ఉన్న దాంట్లో కనిపించినప్పుడల్లా ఒక్క 10 నిమిషాలు ప్రేమగా బాలుగారితో మాట్లాడాలి కదా. మొత్తానికి బాలుగారిని ఒక సేవకుళ్లా చూస్తున్నావే కాని నీ జీవిత భాగస్వామిగా నీ ప్రేమికుడిగా చూస్తున్నావా? కనీసం ఆలోచించావా? లేదు కదా. ఏంటి రోజా నువ్వు, ఇప్పటికైనా కళ్ళు తెరువు రోజా. అమ్మగారు వడ్డించమంటారా? బాబుగారు కూడా వస్తున్నారా? ఇద్దరికీ వడ్డించమంటారా? వద్దు లక్ష్మి, ఇక నుండి బాబుగారి సంగతి ఆయన బాగోగులన్నీ నేనే చూస్తాను. ఆయన తిన్నారో లేదో నేనే చూసుకోవాలి. మా ఆయన పనులన్నీ నేనే చేసుకోవాలి. మీరు జస్ట్ హెల్ప్ చేస్తే చాలు. జ్యూస్ చేసావా? చేశానమ్మా. ఆయనకి మ్యాంగో జ్యూస్ అంటే చాలా ఇష్టం. రోజా ఇక్కడున్నావా? బాలుగారికి ఆకలిస్తుందంట, త్వరగా తీసుకెళ్ళు. సరే యమునా, కంగారు పెట్టుకు, నేను దానికోసమే వచ్చాను. తీసుకెళ్తానులే. తీసుకెళ్ళడం కాదమ్మా, ఆకలవుతుందంటున్నారు. నాకైతే ఏం తెలీదు, ప్రేమ ఆకలో కడుపాకలో నాకు తెలీదు, మీ ఇష్టమమ్మా. పెళ్ళైన జంట మధ్యలోకి నేనెందుకు దూరుతాను? ఈ విషయం వినే వాళ్ళకి వినబడుతూనే ఉంటుంది. ఫ్రిడ్జ్ లోంచి తీసిన యాపిల్ పండులా ఎంత బాగున్నావే. బావగారికి ఆకలి కమ్మంటే కాదా ఏంటి? మీరేంటి అలా చూస్తున్నారు? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మనం సేవలు చేసుకుందాం, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. రోజా గదిలోకి వెళ్ళావంటే 3 రోజుల దాకా బయటకు రావద్దు. ఏం కావాలో అన్ని ఇప్పుడే పట్టుకెళ్ళు. అయినా బావగారు నిన్ను బయటికి రానిస్తారని నేను అనుకోవట్లేదు. అయితే ఈ రోజు నుంచి ఇంట్లో అందరికి షాకింగ్ న్యూస్లే. ఎలా షాక్ అవుతారో, ఎలా తట్టుకుంటారో, ఏం చేస్తారో అంతా పైవాడే చూసుకుంటాడు. నువ్వు కానీ పాపమే,
ఇంత అందమైన రూపానికి దేవుడేంటో ఇన్ని కష్టాలిచ్చాడు. గులాబీకి ముళ్ళిచ్చినట్టు ఈ రోజాకి ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో కన్నీళ్లనిచ్చాడు. అందమైన మనసు, అందమైన రూపమున్న నీలాంటి అమ్మాయి నాకు భార్యగా రావడం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమేమో రోజా.